ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ మున్సిపల్ మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో బోనాల పండుగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకోగా పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్, నాయకులు పాండు, మల్లయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Thank you.
ఇది
మాద్గల్ చిటంపల్లి గ్రామంలో మన బోనాల పండుగ ఉచితంగా 7వ వారం బ్రహ్మాండంగా మా పెద్దలు మన వికారాబాద్ పిఎస్సిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ పాండన్న గారు, 8వ వారు కే గోపాలన్న గారు కౌన్సిలరు, మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ శారణ గారు, మా పెద్ద మనిషి మల్లన్న గంగారా మల్లన్న మాకు పెద్ద మనిషి గారు, అమ్మన్న గారు సత్యమామ గారు, మన గడ్డమీది పిచ్చన్న గారు, మేడిపల్లి ఆనందమ్మ గారు, మా బామ్మర్ది కాంగ్రెస్ లీడరు పెద్దమనిషి లాలయ్య గారు, ఇక్కడ జంగన్న గారు, గడ్డమీది లక్ష్మణ గారు, పటేలు చిన్నమందరి కొడుకు యాదవ్ రెడ్డి పెద్ద మనిషి అందరి. ఇప్పుడు బ్రహ్మాండంగా మనమందరం మన గ్రామము ఒక అన్నదమ్ములు లేక ఎప్పుడు కానీ బ్రహ్మాండమైనట్లు డప్పులు కానీ భాషలు కానీ పిల్లలు కానీ అందరూ అన్నదమ్ములు లేక మంచిగా వచ్చి ఇప్పుడు పోషమ్మ గుడికి వచ్చి బ్రహ్మాండమైనటువంటి అన్ని మా పెద్దలందరూ ఉండి కూడా మంచిగా చేసినాం కాబట్టి ఇప్పుడు మన మాజీ ఎంపీటీసు సాయన్న గారు మాట్లాడాలని చెప్పి ఈరోజు వికారాబాద్ మండలం మద్గుల చిటంపల్లి గ్రామంలో మరి బోనాల పండుగ ఎంతో ఉత్సాహంగా గ్రామ పెద్దలందరూ చిన్నలు పెద్దలందరూ పేరు పేరున మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఇంకా కూడా ఈ పోషమ్మ తల్లి మరి చిన్నలని పెద్దలని అందరినీ కూడా ఎంతో మంచిగా చూసుకుంటే మరి వానకాలం కూడా ఈరోజు దేవుని పుణ్యాన వర్షం కూడా లేదు. మరి ఇక ముందు కూడా రాబోయే పండుగలకన్నిటి కూడా ఇదే రకంగా మన గ్రామస్తులు అందరూ పెద్ద మనుషులు మన గోపాల్ గారు, నరసింహులు గారు, పాండు, బిచ్చన్న, ఆనందము వీళ్ళందరూ పేరు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. స్థానిక కౌన్సిలర్ 8వ బ్లాకు 8వ వార్డు కౌన్సిలర్ గోపాల్ గారికి, 7వ వార్డు కౌన్సిలర్ సంతోష నరసింహ గారికి, మాజీ ఎంపీటీసీ సాయన్న గారికి, అట్లాగే రాములు గారికి, అమ్మన్న గారికి, బిచ్చన్న గారికి, లాలయ్య గారికి, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు అందరికీ, మల్లన్న గారికి అందరికీ, ఇక్కడ పేరు పేరున అందరికీ మతిమర్శ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన ఊరు గ్రామదేవత పోషమ్మ తల్లి ఎల్లప్పుడూ మన గ్రామాన్ని చల్లగా చూడాలని, గ్రామ పెద్దలను మంచిగా చూడాలని ఆమెకు హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాము. మన గ్రామస్తులు ప్రతి సంవత్సరము మంచిగా చేస్తారు, మన గ్రామస్తులు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆ తల్లి కూడా మన గ్రామాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ, అట్లాగే వర్షాకాలము పోయినసారి కన్నా ఈసారి కొంచెం తక్కువ ఉంది, అమ్మవారు కూడా ఈసారి ఇంకా కొంచెం వర్షం పడితే బాగుంటుంది, రైతులంతా బాగుంటారు, మన పాడి పంట అంతా కూడా ఆమె చల్లగా చూడాలని అందరికీ గ్రామస్తులను కూడా గ్రామదేవత ఆమె ఎప్పుడు ఎలా చల్ల మనందరికీ చల్ల చూస్తేనే గ్రామం కూడా చల్లగుంటుంది కాబట్టి, అట్లాగే ఇంకా ముందు కూడా అమ్మవారికి ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము ఎప్పుడు కూడా అమ్మవారికి ఇంకా ఘనంగా జరుపుతాము. అందరు కూడా పెద్ద మనుషులు కూడా కలిసి కట్టుకుంటాం, మా గ్రామస్తులు కూడా చాలా మంచిగా ఉంటారు కాబట్టి మన గ్రామస్తులకు అందరికీ అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. ఈరోజు మన మద్గురు చిటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ బోనాల పండుగ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈ యొక్క బోనాల పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు నిర్వహించుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారంలో భాగంగానే మరి మా గ్రామంలో కూడా ప్రతి ఆషాఢ మాసంలో చివరి వారం లోపల ఈ యొక్క బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుంది.
గ్రామ ప్రజలందరూ కూడా ఆ పోషామతాలను కోరుకునేది ఒకటే. ఎందుకంటే ఈ గ్రామము మొత్తం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామము. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రైతులు కాబట్టి, రైతులు తర్వాత కూలి పని చేసుకొని జీవించేవారు కాబట్టి వారందరికీ కూడా వ్యవసాయ పంట మంచి లాభసాటిగా పండేట్లు, వాళ్లకు సరైన పని దొరికేటట్లు భక్తి శ్రద్ధలతో ఈరోజు బోనాలతో ఊరేగింపు చేసి మరి ఆ పోషామతానికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. మరి ఈ గ్రామం అంతా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్రామంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా అందరూ సహకరించి ఇలా ఐకమత్యంగా నిర్వహించుకోవాలని నేను కూడా పోషామతాలను కోరుకుంటూ యావత్ మా గ్రామంతో పాటు యావత్ దేశం కూడా సుభిక్షంగా ఉండాలని, అందరం సంతోషంగా ఉండాలనేటువంటిది నేను ఆ పోషామతాలను కోరుకుంటూ మరొకసారి గ్రామస్తులందరికీ కూడా, ఎందుకంటే ఒకరిద్దరు లేరు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు.